ఇవాల బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాల మధ్యాహ్నం నిర్వహించే ఈ సమావేశానికి ఎంపీలందరూ హాజరు కావాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్ళాయి. ఇక కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, విభజన చట్టంలోని హామీలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన ఎంపీలు ఫోకస్ పెట్టేలా గులాబీ బాస్ దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్రం తీసుకువచ్చే కొత్త బిల్లులకు సపోర్ట్ ఇవ్వాలా లేదా అన్నది కూడా ఎంపీలకు క్లారిటీ ఇవ్వనున్నారు. అక్టోబర్కు ముందే పార్లమెంట్ సమావేశాలు పూర్తి కానున్న నేపథ్యంలో మోదీ సర్కార్ నిర్ణయాలపై ఆరా తీసే పనిలో పడ్డారు గులాబీ బాస్. గతంలో జమిలి ఎన్నికలకు సానుకూలమని ప్రకటించినా ఇప్పుడు అన్ని పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ పార్టీల అభిప్రాయాలను పట్టించుకోకుండా కేంద్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే విపక్షాలతో కలిసి కేంద్రంపై పార్లమెంట్లో గళం విప్పాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో జాప్యంపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న దానిపై గులాబీ బాస్ రాజ్యాంగ నిపుణులతో సైతం చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఇక పార్టీ పరంగా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు, పునర్విభజన చట్టంలోని అంశాలను లేవనెత్తేందుకు బీఆర్ఎస్ ఎంపీలు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.